అగ్గిపెట్టలో ఇమిడిపోయే చీర రూపొందించగల చేయి తిరిగిన చేనేత కళాకారుడు మన దగ్గర ఉన్నారని వింటుంటాం. కానీ ఎప్పుడు ఆ నేతన్నల్ని ఆ చీరల్ని చూసింది లేదు. అలాంటి మనకు చేనేత మగ్గంపై అగ్గిపెట్టలో పట్టే చీర నేసి చూపిస్తున్నాడు సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్. వస్త్రాల తయారీలో వరుస ప్రయోగాలతో అరుదైన చీరలను రూపొందిస్తున్నాడు. నష్టాల బాటలో ఉన్న చేనేత వస్త్ర తయారీకి ఆధునికతను అద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. చేనేత కళ ప్రతిభకు నిదర్శనం. అగ్గిపెట్టలో పట్టే చీర, చాలా మంది ఇలాంటి చీర గురించి విని ఉంటారు. చూసింది మాత్రం తక్కువే, పైగా ఆ చీరను కట్టుకునేందుకు వీలు కాదు. కానీ సిరిసిల్లకు చెందిన ఈ కుర్రాడు రూపొందించిన అగ్గిపెట్టలో పట్టే చీరను ఎంచక్కా కట్టుకోవచ్చు. అందుకే అరుదైన అందమైన ఈ చీర ధరించాలని చాలా మంది పోటీ పడుతున్నారు. చూడగానే ఆకట్టుకునే ఈ చీరను బంగారం జర్రిపోగులతో తయారు చేశాడు చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్. న్యూజిలాండ్ కు చెందిన ఓ దంపతుల కోరిక మేరకు దీనికి రూపకల్పన చేశాడు. పొడవు 5.5 మీటర్లు, బరువు 108 గ్రాములు. దీని తయారీకి 10,000 ఖర్చైనట్టు చెబుతున్నాడు హరిప్రసాద్. చిన్నతనం నుంచని ఈ చేనేత వృత్తిలో బాపు కూడా మగ్గం నేసేది, అమ్మ కండలు చుట్టేది. ఈ మగ్గాన్ని చిన్నతనంలోనే బాపు పైడల్ మగ్గం అంటే దానికి చిన్న మోటార్ బిగించి పైడల్ మగ్గంగా మార్చుకొని దానిపై వస్త్రోత్పత్తి కొనసాగించేది. అప్పటి నుంచే దానికి ఆ మగ్గానికి సంబంధించిన ఐటెం దొరకకపోవు, తానే స్వయంగా తయారు చేసుకొని దాన్ని నేసేవాడు. అప్పటి సంది చూసిన కాంచే నేను ఏదన్నా తయారు చేయాలన్న ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారిగా బుల్లి మరమగ్గాన్ని తయారు చేసినాను. అది చిటిక వేస్తే ఆన్, చిటిక వేస్తే ఆఫ్ అవుతుంది. ఇదే కాదు, దబ్బనంలో దూరిపోయే మరో చీరను తయారు చేసి ఔరా అనిపించాడు హరిప్రసాద్. చాలా పలుచగా ఉండే దీనిని సులువుగా కట్టుకోవచ్చు, బరువు 350 గ్రాములే. ఇన్ని విభిన్న చీరలు రూపొందించిన హరిప్రసాద్ చదివింది కేవలం 10వ తరగతే. ప్రయోగాలపై ఇష్టంతోనే ఇలాంటి చీరలు తయారు చేస్తున్నాడు ఈ యువకుడు. నేతలో కూడా కొన్ని ప్రయోగాలు చేయాలన్న ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారిగా దబ్బనం రంధ్రంలో నుంచి దూరే చీరను తయారు చేయడం జరిగింది. మరియు అగ్గిపెట్టలో ఇమిడేది మరియు సూది రంధ్రంలో దూరే చీరలు కూడా తయారు చేశాను. అగ్గిపెట్టలో ఇమిడే చీరను 1 గ్రామ్ గోల్డ్ జరి ఉపయోగించి దీన్ని దాదాపు 6 రోజులు శ్రమించి నేను దీన్ని తయారు చేసినాను. ఇది ప్రదర్శనకు కాకుండా కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. మరియు దీంతో పాటు ఇంకా సూక్ష్మంగా ఆలోచించి ఏకంగా దబ్బనంలో దూరే చీరను కూడా నేను తయారు చేయడం జరిగింది. దీనికి 1 గ్రామ్ గోల్డ్ జరీ మరియు పట్టు దారాలు మిక్స్ చేసి దీన్ని తయారు చేసినాను. ఇది కట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. సిరిసిల్ల అంటే పాలిస్టర్, కాటన్ వస్త్రాలు మాత్రమే ఉత్పత్తి చేస్తారనే అభిప్రాయం ఉంది. ఈ వాదనని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు హరిప్రసాద్. చేనేతే కాక మరమగ్గం వాడకంలోనూ ముందున్నాడు. బెంగళూరులో జకాట్ యంత్ర వినియోగంపై శిక్షణ పొంది సిరిసిల్లలోనే ఆధునిక పద్ధతిలో వస్త్ర ఉత్పత్తి చేస్తున్నాడు. ఆకట్టుకునే డిజైన్లు రూపొందిస్తున్నాడు. ఈ యంత్రాల సాయంతో వస్త్రాలపైనే దేవుళ్ళు, రాజకీయ నేతల బొమ్మలను రూపొందిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు హరిప్రసాద్. ఇక్కడ ఇలాంటి యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు తమ చిత్రాలతో వస్త్రాలు తయారు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తన పనితనం విదేశాల్లో ఉన్నవాళ్లను సైతం ఆకర్షిస్తోంది. వాళ్లే చాలా సందర్భాల్లో హరికి చేదోడుగా నిలుస్తున్నారు.
ఫోటోలు వచ్చే విధంగా చేనేత మగ్గంపై కొండ లక్ష్మణ్ బాపూజీ ఫోటోను కూడా నేను నేయడం జరిగింది. దానికి 2019 లో మన ప్రభుత్వం నాకు కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డు కూడా అందించడం జరిగింది. దీనిపై చేనేత మగ్గంపై ఎన్నో ప్రయోగాలు చేశాను. కేటీఆర్ సార్ ఫోటో వచ్చే విధంగా నేయడం జరిగింది. మరియు తెలంగాణ బంగారు తెలంగాణలో తెలంగాణ ముఖ చిత్రాన్ని తీసి అందులో కేసీఆర్ సార్ ఫోటో వచ్చే విధంగా నేసి కేసీఆర్ సార్ కూడా అందించడం జరిగింది. సాధారణంగా అయితే 7 నుంచి 8 మరమగ్గాలు నడిపితేనే ఒకరికి రోజుకు 700 నుంచి 800 కూలీ గిట్టుబాటు అవుతుంది. కానీ తన వద్దనున్న ఒక ఎలక్ట్రానిక్ జకాటి యంత్రంతో 800 సంపాదించవచ్చని చెబుతున్నాడు హరిప్రసాద్. చేనేతలు నష్టాల నుంచి బయటపడాలంటే ఇలాంటి ప్రయోగాలు తప్పవంటున్నాడు. గతంలో కూడా అరచేతిలో ఎమ్మిడే ముగ్గము, రాట్నము, వార్పిను అన్ని రకాలుగా తయారు చేసిండు, అన్ని ప్రయోగాలు చేసిండు. ఇప్పుడు ఇంకా వెరైటీగా ఏమన్నా చేయాలని అగ్గిపెట్టలో చీర ఉన్న దబ్బనంలో చీర ధరించడానికి వీలుగా ఉండాలని తయారు చేసిండు. స్వయంగా అది నేనే కట్టుకున్నాను. ఈమె కట్టుకున్నది అగ్గిపెట్టలో చీర, నేను కట్టుకున్నది దబ్బనంలో చీర. అగ్గిపెట్టలో చీర ధరించడానికి వీలుగా ఉండేలా చేస్తాను అన్నప్పుడు నేను నమ్మలేను అసలు. కానీ చేసిన తర్వాత బాగుంది. అసలు ఈ దేశంలోనే ఆయన మొట్టమొదటిసారిగా చేసిండు. బయట మనము షాపింగ్ మాల్లో తీసుకొచ్చుకుని కట్టుకునే చీరలు, పట్టు చీరలు ఎలా మనం తీసుకొచ్చుకుని కట్టుకుంటామో ఆ విధంగానే ఉన్నాయి. చీరలు చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు తీసుకుని కట్టుకుంటుంటే. బయట ఎలా ఉన్నాయో శారీస్ ఇప్పుడు నేను కట్టుకున్న తర్వాత కూడా నాకు అలాగే అనిపించింది. వెరీ కంఫర్టబుల్, సింపుల్గా ఎంతసేపు అయినా మనం ఈ శారీని కట్టుకొని ఉండిపోవచ్చు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, ఎనీథింగ్, ఎలాంటి ఫంక్షన్స్కైనా ఈ శారీ కట్టుకునే విధంగా మాత్రం నేసాడు హరిప్రసాద్ గారు. దబ్బనంలో దూరే చీర, అగ్గిపెట్టలో ఇమ్మిడే చీరలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు హరిప్రసాద్. దాంతో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేనేత కళకు గుర్తింపు తెచ్చేలా విభిన్న ప్రయోగాలు చేస్తున్న ఈ యువకుడు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మరిన్ని ప్రయోగాలు చేస్తానని చెబుతున్నాడు.